రేపేమో మళ్ళా కొంత శాంతిపురంలోకి వెళ్ళాలి. శాంతిపురంలోకి వెళ్ళి కొంత ప్రసంగిస్తే కానీ కుదరదు, అదే దాని పద్ధతి. మొత్తానికి చాలా వరకు లాగేయాలి ఇప్పుడు. కుటుంబతి మాత్ర రాదు తన కుంబల ముఖ్యనుగా నొనచ్చి సంగరమాను ఉత్సహించి ఒక అల్లుడు అత్తగారించేదాడు, లేకపోతే నిద్ర పడుతున్నారు కొంతమంది. ఏక బిగువున యుద్ధం చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది కూడా. అత్తగారి ఇంటికి వెళ్ళాడు. అయితే పాపం ఆయనకు రేజేకటి ఉంది. ఉంటే నాకు రేజేకటి ఉందని చెప్పి చెబితే ఏం బాగలేదు, దైవం చేసిన దానికి ఎవరు దైవం చేస్తారు, కానీ చెబితే మనకు నామడతా అని చెప్పి చెప్పలా. చెప్పక ప్రొద్దుకింది స్నానానికి నీళ్లు తోడారు. బాబు బాబా స్నానానికి నీళ్లు తోడాం పోసుకో. ఈ అంగవస్త్రం కట్టాడట, కట్టి పంచో వేసి అక్కడ పొక్క పడుకుని ఉంటే దాని మీద వేసాడు మొదలు. పొక్క వేసేవరకు అది లేచి చెడిపోయిందో ఆ పంచుతో కూడా వెళ్ళిపోయి వెళ్ళిపోతే కనిపించవటం లేదుగా, ఎక్కడ తోడిపెట్టింది నీళ్లు. అట్ట పోయి ఇట్ట పోయి పాతర కొండ తీసి ఉందట వడ్డ కొరకై, అందులో పడ్డాడు. పడేవరకు ఏమిటయ్యా బావా అందులో పడ్డావు, ఏమిటి పడేది, మీ బొందా ఏమిటి, పాతర ఇట్టాక తెచ్చారు మీరు, ఇంత రోత కాదా, ఆ పాతర తెచ్చరండి. ఇప్పుడు ఎందుకయ్యా తెల్లవారు చూద్దామే, అదంతా కాదు అత్త కాదు బాగు చేయాలి ఇప్పుడు, ఇంత రోతగా ఎచ్చుతగ్గులుగా పాతరా,
మీ మొహమేలా ఉంది పాత్ర అంటే ఆ పారకు వచ్చి ఇచ్చారట. ఇచ్చి అత్త చేసి ఇత్త చేసి దాన్ని మెట్లు కొట్టు పైకి ఇచ్చారు. పైకెక్కి ఆ నీళ్లు తోడినటువంటి చోటు తెలియక మెల్లగా పోయి ఆ కుడి తోటి దగ్గర చేరాడు. అది అక్కడ కొండ పెట్టుంది, దాంతో ముంచి పోసుకున్నా. ఇదేమిటి ఆ కుడి తొట్టులో నీళ్లు పోసుకుంటావేమయ్యా అన్నారు. కుడి తొట్టులో నీళ్ళా, మీకు సిగ్గు రావాలని పోసుకుంటున్నా. అంత అంత వేడిగా తెచ్చారే ఆ నీళ్లు, ఆ ఎట్లా పోసుకోవాలి అందుకని మీకు సిగ్గు రావాలని పోసుకుంటున్నానయ్యా అంటే ఎత్తుకు వచ్చి ఆ చెప్తే తేమా మేము తన్నీళ్ళు అని ఎత్తుకొచ్చి పోశారట. ఆ నీళ్లు మోగుతుంటే ఆ ధ్వనిని బట్టి వెళ్ళి స్నానం చేశాడట. చేసి వచ్చి కట్టుకుందామంటే ఇది పంచ, అది అప్పుడే ఎత్తుకుపోయింది కుక్క. ఏదైనా పంచ ఎక్కడేసా ఎక్కడ వేసాడండి, ఇక్కడే వేసా. ఏది అక్కడ అంత దేవుడు ఆడితే లేదు, మీరు దాచారు నా పంచ దాచిపెట్టారు. ఏమేడుపు ఇప్పుడా అసలు సరిపడుతుంటే ఎక్కడండి పంచ. ఆ దేవుడు ఆడగా అంత వెతగ్గా వెతగ్గా కుక్క మీద ఉందట. అది కొంతవరకు బురద కూడా అయింది, లాక్కుపోయింది అది. దాన్ని లాక్కొచ్చారు, ఇచ్చిన తరువాత కట్టుకున్నాడు. కట్టుకొని భోజనానికి కూర్చున్నాడట. ఓ ప్రక్కన వచ్చి పిల్లి తింటుంది, పిల్లి కనపడి రావట్లేదుగా. తింటుంటే అత్తగారు నిలబడి, మా అల్లుడికి పిల్లికి స్నేహం ఏంటి, పిల్లి తింటుంది ఓ ప్రక్కని అందట. పిల్లి తెచ్చిందిగా పోలనుకుని శిష్యు అన్నాడు, అని పోయింది. తర్వాత కొంతసేపటికి పెరిగెత్తుకొచ్చిందట అత్తగారు, పెరిగెత్తుకొచ్చి వస్తుంది తట 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 మాట. మళ్ళీ వచ్చింది పిల్లి, నేను దొంపయ కానీ వారు షాంపు తగిలేటట్టు చేశాడట అత్తగారు. అబ్బాయి ఏమిటిలా కొడతావు, నలుగొడతావు ఏమిటయ్యా, కొడతానా మరి కొడతానా, నాకు అసలే వాతం చేసి ఏది వస్తుంటే పెరిగెత్తుకొచ్చేత. అది వద్దంటే బాగానేదాన్ని కదా. అయిపోయిందట భోజనం అయిపోయి ఆ గదిలో చేరాడు. చేరి అర్ధరాత్రి వేళ అల్పసంఖ్య వెళ్ళాల్సి వచ్చింది, గొంటెలుగు పోవాల్సి వచ్చింది. ఎట్టా మెల్లగా అట్టా పోయి అట్టా పోయి తోడుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి కూర్చుని లేచాడు కానీ ఇక తెలియలా ఎటు పోవాల్సింది, తాను ఎక్కడికి చేరాల్సింది ఇక తెలియలా. తెలియక అటు తవిడి ఇటు తవిడి సరిగ్గా అత్తగారి మాత్రం మీద చేశాడు. ఎవరా మనిషి అన్నది ఆమె అంటే అత్తయ్య నేనే. ఏమి ఏమిటి ఇట్ట వచ్చావు, ఏమిటేముంది సందివేళ మా లావు చెప్పుకొచ్చేగా, దానికి మరి నీ మనసులో ఎంత కష్టంగా ఉందో, అది క్షమాపణ కోరుకుందామని వచ్చా. క్షమాపణ ఎందుకయ్యా, నువ్వు కొట్టిన దానికి నేను కోపడతానా, ఏం అవసరం లేదులే, నాకు కోపం లేదు పాడలేదు ఎడ్డు అబ్బే అట్టబాను. నీకు కోపం లేనట్టుగా నాకు గుర్తేమిటయ్యా అంటే నన్ను తీసుకుపోయి ఆ మంత్రం మీద కూర్చోబెడితే నీకు కోపం లేనట్టుగా నేను భావిస్తా, లేకపోతే కోపం ఉన్నట్టే అంటే నాయన నాకేం కోపం అయ్యా అని చెప్పి తీసుకుపోయి ఆ మంత్రం మీద కూర్చోబెట్టింది. చాలా వారికి గంపడి చీకటి నెట్టి వేసుకొని అప్పుడు అక్కడ వారి మత్రపతి భయ సైన్యముల జనములు ప్రశంసించదంతకందకో నగ్గలంబుకు నగ్గలికి జలంగితందు భల్లారి కండ పరంపరల పుటదయమ్మన పరగింతు పరమాభీల భంగి హినోహటించి. ఆ తరువాత మత్రపతి ఉన్నాడే శల్యుని చేసినారు సర్వశేలాధిపత్యానికి పట్టంగా చేయట. ఆ దుర్యోధనుడు శల్యునికి అతని బలం చేత
మళ్ళీ మోహరించింది సుమా ఈ సైన్యమంతా కౌరవ సైన్యము, మిగిలిన సైన్యమంతా ఆయుధిత్యులను పౌరుషంబు పెంపున తెంపు చేసి మామాయని పేరు ఎత్తి ఆ శల్యుందాకి తత్వంబు సూచన సూచన. ఆ శల్యుడు ఎవరి వంతు అంటే ఎవరి వల్ల కాదు ధర్మరాజు సంహరించవలసింది అన్నాడు శ్రీకృష్ణ స్వామి వారు. ఇతరులతో చావడవాడు కనుక ధర్మరాజు వంతు, ధర్మరాజుతో ధర్మరాజు చేతిలో చెయ్యిపోవలసిందే తప్ప ఈ యొక్క భీమార్జునుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. శల్యుని సంహరించాలంటే ధర్మరాజేను అని ఆట అంటే స్వామి చెప్పాడు కనుక మరి తప్పేదే ఉంది నాకు అన్నాడు ధర్మరాజు. అప్పుడు పాండవాగ్రజులను తమ్ములను ద్వార ద్వారను తన పాలికి విలువన మంచి వారలతో అట్టి సమయమునందో పాండవాగ్రజుడున్నాడే ధర్మరాజు తమ్ములను ద్వారలను అందరినీ పిలిపించి తన దగ్గరకు వారితో ఏమంటాడు అమరన వీసుతాదులకు నక్కటి వీరుల మీద అందరుందమున బిల్లుకు మాత్రి భుజ గర్వము చూపి తిరిగి ఆ మీరు మీ యొక్క ప్రతాపములు చూపించి ఈ భీతుడు ద్రోణుడు కర్ణుడు మొదలైన మహావీరులందరినీ పడగొట్టినారు సుమంగా. శత్రు సైన్యం అతని కళ్ళు శల్యు జగతాక్షత నాకిది కృత్యమీ సముద్యమా అనివార్యమై నెగడు నట్టి తరంగు వినుంగు చెప్పెదల్లా. ఈ శల్యుని యొక్క శల్యుడు ఒకడు బలవంతుడు మిగిలినాడు, అతన్ని సంహరించవలసి ఉన్నది, అది నాకు అనివార్యమయ్యి నా వంతు వచ్చింది సుమంగా. నా తేరికి నకులుడును సాత్తికి వరపటను రథమునకు రథానికి ఎట్లా ఉండాలి అంటే ఆ వలపట ఆ కుడి వైపున నకులుడు సహదేవుడు ఉండాలి. సహదేవుడును ధృష్టద్యుమ్నుడును దాపటను సహదేవుడు ధృష్టద్యుమ్నుడు వీళ్ళు దాపట ఎడమ వైపున కావలయ్యి రావలయు వెనుక గదిసి ఇవ్వచ్చును నా వెనుక పక్కనేమో అర్జునుడు ముందటి కెలద మనసి వడముడియును నరసుడని ముందు భాగము నుండి వడముడి ఉన్నాడే భీముడు ఉండాలి సుమంగ. ఇంత ఏమిటి కనవలదు అయితే ఇలా ఎందుకు అని అంటారేమో వీడట అనవచ్చు సుమంగ. నన్నుండి నతను నుండి నేను సమయించట అవశ్యమును కలుగం దూచటి నెట్టు తెంపు చేసిది అమ్మ మద్రపతి మాక్కును నాకు దుర్దమ ప్రయత్నం కర్తవ్యం. ఎందువల్ల అంటే నేనుంటే నేను శల్యుడో ఇద్దరులో ఎవరో ఒకరే మిగిలేది వేళ కారణం చేత దొద్దమ ప్రయత్నము చేయవలసి ఉన్నది నాకు అని అరవడించే అని చెప్పి వినుంభించినాడు ధర్మరాజు. కురువిభుడు తన మనులకు బరవసమప్పంగ మత్రపతి ముని శౌయోద్ధరుడై కడగ నడరి అవరూధిని సరని వడవడవడకంగా ఆ విధంగా అవరూధిని ఉన్నదే సైన్యానికి అవద్దు కూడా అగ్రగా శల్యుడు ప్రవర్తిస్తూ ఉండగా బయలుదేరింది సైన్యవంతంగా తలపడిన యొక్కను గొలుపును దూపంగా మత్తపతి సమ్మసుతులు తలపడి పెద్ద పులి నీకుంటే ఎలా ఉండను అలా ఆ ప్రకారంగా ఉన్నది. ఆ ధర్మరాజు శల్యుడు ఇద్దరు మాకున్న సమయములో పవన సుతుండు నరికి బాణయుగం నుంచి శత్రువుల తలంకనారథకు రచ్యముల నలగూర్చి సూత కంఠ వెనలు నమ్మనచ్చి ప్రకట స్థుర నమ్మన కంకటంబు పల్ల వెదటి కోత సంహతి నిలంబట చేసి రయం వెలత్పగన్ని విధమ్మున వెరథుండున చాపుడు వర్మరహిత గాత్రుండునైన మద్ర విభుడు భాసుర ఖడ్గ జన్మ శోభిత గరుడై తేరుడికి కన్ను గవకెంపారన్న అటు సమయమునందు ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇటు శల్యుడు. అటు సమయములో ఆ భీముడున్నాడే బాణములు ప్రయోగించి అతని యొక్క గుర్రములు నరికి సారథిని నరికి శల్యుని యొక్క వక్షస్థలములు ఉన్నటువంటి యొక్క కంకటం ఉన్నదే బ్రద్దలైపోయేటట్టు వచ్చినాడు. దాని చేత ఆ శల్యుడు భూమికి దిగినాడు. సంరంభ దుర్దంత తత్వమునందే కవి ఆ యమధర్మరాజు కదా వచ్చేలా ఉండును ఆ ప్రకారంగా
ఆ ధర్మరాజు వీధికి వస్తూ ఉన్నాడు శయ్యుడు. చెండ బల దుర్వారుండు భీముండు గంజ మఠం బాధక వాలుగున్ వాలును బరకయం శీఘ్రత్వ సంభీతుడయ్యే. ఆ వెంటనే చేతిలో ఉన్నటువంటి పలక కత్తి రెండు నరికి పారవయించినాడు భీముడు. అమర్జపతి నేర్పును దేవయుంగల పరిజనములు చేర్ప కంకణ గదాదండములు ధరించి ధిట్టుడు మీద నడవడించే. ఆ వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి పరిచారకులు తీసుకొని వచ్చి ఇచ్చినారట మరలా ఆ కవచము మొదలైనటువంటివి. ఆ కవచాన్ని తొడిగి మరల విజృంభించినాడు శల్యుడు. ఆ పాండవాక్రజునకు బాసదయ్య సాత్విక సింహసిఖండి ద్రౌపదేయులు. ఆ పాండవాక్రజునకు ధర్మరాజునకు సహాయంగా సాత్యకి శిఖండి ద్రౌపదేయులు. ప్రయోగిస్తూ ఉన్నటువంటి బాణములన్నింటినీ తన గత చేత వాదించుతూ భీముడు అనేక బాణములు ప్రయోగించగా వాటిని కూడా లక్ష్యం చేయక తన రథము పైకి వస్తున్నా చూసి నరేంద్రుడు తన మీదికి వస్తూ ఉన్నాడు శయ్యుడు. అటువంటి యొక్క ఆ శయ్యుని చూచి ధర్మరాజు ఇతని సమయం పనై అచ్చతుడు నన్నుంబరించి నాకు ననరించిన పాలితటని తలంచి మగ మొగ్గ తన రగ శక్తి మీద గొనతో ఎలయన్నా. ఈ శయ్యుని దంపుడా నీ వంతు అని ఆ శ్రీకృష్ణ స్వామి వారేమో నా వంతు వేశారు కనుక నేను చంపక తప్పదు. వీడు మహోగ్రంగా వస్తూ ఉన్నాడు సుమాది ఆ శక్తి మీద చూపు నిగిడించి ఆ ఋషికేశుని ఉద్దేశించి ఆ శ్రీకృష్ణ స్వామి వారిని తలంచి తన హృదయములో నెక్కునియుండు భక్తి భక్త సంపాదిని కావుట చెరువే భక్త జనాభిమత ప్రదాత విద్యాదయ తత్వం ఏర్పడి జయం వడగొప్పు ప్రభు. దేవరవాది పాదారవిందముల ఎందు ఎప్పుడు చెలింపనటువంటి భక్తి నాకు ఉన్నట్లయితే నాకు జయాన్ని సమకూర్పవయ్యాంగా. దేవ సంస్థితంబో దళనంబు నీ గురత ముల్లము నాపై నిలుపు మెత్తని ఆశ్రయించిన వారి పాపములన్నింటినీ నశింపజేసేటటువంటి యొక్క ఆ వ్రతము గలవాడవో అని హృదయమున ప్రార్థించి పార్థివత ఉందో అని తన హృదయమునందు శ్రీకృష్ణ స్వామి వారిని ప్రార్థించి ఆ పార్థివత్తముడు అత్తము భక్తి కింగది ప్రియం మన నొందిన పాలోచి నుండి ఇచ్చిన ప్రీతి యోగు మన నెప్పుడు భక్తి నా వహిల్లగా నెత్తలు గంధ పుష్పముల నిష్టమయం పరిశోభిత అర్చనం విత్తుతు దాను గొల్వను తికెక్కిన యమ్మహనీయ శక్తి ఉందా. ఆ పాలాక్షుడు సాంభమూర్తి వారిచ్చినాడట ఒక శక్తి ఆ ధర్మరాజునకు దాన్ని కంఠ పుష్ప అక్షతల చేత పూజిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. అటువంటి దివ్య శక్తిని తీసినటువంటి వాడయ్యేభిన్న ప్రకర దుఃఖన్న కుత్తుకని చెంచన్ ముష్టి ఘంటలు గట్టి ఉన్నవి ఘన 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 ఘనామ్రోగుతూ ఉన్నది శక్తి. ఆ చూచేవాడి యొక్క చూపులు ఆ చెవులు యావత్తు కూడా రోడ్డు పడిపోతూ ఉండగా దాన్ని ఎత్తినటువంటి వాడై ఆ శక్తి బాణాన్ని మహాకోపంతో చూచినాడట శల్యుని. ఆ ఎర్రగా అయిపోయిన అట నేత్తములు నిప్పుడు పడుతూ ఉన్నాయట ధర్మరాజు యొక్క నేత్తముల వెంట. ఆ కోపము అది చూచే ఆ చూపు చేతనే ఫస్ట్ వెళ్ళిపోవాల్సింది అసలు ఆ శల్యుడు. కాలేదు మాకు చాలా ఆశ్చర్యమైంది సుమా, ఆ ధర్మరాజుకు అంత కోపం వచ్చింది ఆ సమయములో. అస్థిపురములను సంహరించే సమయములో ఆ స్తాంభమూర్తి కదా ఎలా ఉండును అటువంటి యొక్క ఉత్సాహాన్ని అవలంబించిన వాడయ్యి. ప్రగాదముకు కుంచిత బాహు విలాసమప్ప విస్తారము పెంత యోనురము సార తదంబక దూచి వజ్రధారారుచి సన్నిభ ప్రతి రచన పర్వగా
విట్టు వైద్యన దారుణ శక్తి నవ్వుడు దాత్త సమస్కృతి కల్లి చెల్లు నిన్నే ఎత్తినటువంటి వాడ ఈ వర్చస్థలాన్ని గురి చూచి మహత్తరమైనటువంటి విజృంభంతో విజయ వేసినాడు విసిరి ఆ శల్యుని యొక్క వర్చస్థలము తాకేటట్టుగా ఎత్తు పండు భూపాలకు నగ్రసుతుడు మత్తనాథుని వైద్యన రౌద్రమెసగా కంకటము దూరి వర్షంబు గడచి వెన్ను వెదలి తని అమ్మహాశక్తి పుడమిగుచ్చి పోయి వక్షస్థలమునందు సోకినటువంటిదై పెద్ద 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 ప్రతాపగించి వక్షస్థలాన్ని పడగొట్టి శల్యుని భూమిలో తెగబడిపోయింది సుమా వీపుకుండా వచ్చినటువంటి శక్తి నుచ్చిపోయిన క్షతమున ముక్కు నంజవుల కన్నుల నల్గడు రక్తమంగ చేయిగా నతడు పోత గిలంబడి వక్షస్థలమునందు ఆ క్షతమున్నదే దా గుచ్చుకున్న చోటు నుండి ముక్కుల వెంట నేత్రముల వెంట నోటి వెంట ఆ రక్తమును కక్కుతూ పోరగల పడిపోయినాడు సుమా శల్యుడు అంగతుడు తరంగరద్దయము సాధమ్మజుని దిక్కు శరంబక వజ్రదారుణాహతుడు భూరి భూధర మహత్తర శృంగము భంగి భూవరాంగ ఆ ధర్మరాజు వైపునకు అలా పడినాడు సుమా వజ్రాయ సంకేత చెయ్యిపోయినటువంటి యొక్క పర్వత శిఖరం మాదిరిగా శల్యుడు ధర్మ సంగరమును తమ్మది చేతచ్చి పొలిచి దూడ మద్ద భూమి కొండు విధియ తంబుగాకి వేలిచి విడిచిన దారి అనుకరించి ఆ ప్రకారంగా ధర్మ యుద్ధమునందు ధర్మరాజు చేత పడిపోయినాడు సుమా శల్యుడు ఆ వేలిమి ఉన్నదే ఆత్యముతో ఆ హవనము చేయగా చెప్పు మండి ఆదిపోయినటువంటి అగ్నిహోత్రం మాదిరిగా పడిపోయినాడు శల్యుడు కూడుకుని కవిసిన ఆటి సమయములో శకుని వచ్చి కవిసినాడు పాండవుల సైన్యము సముద్రీల మాదుకుని నంతలో ముచ్చితేరి నగులుడ తమ్ముడమ్మామపై పది ఎమ్ములొక్క పెట్ట గుచ్చి అతని వెలు పెట్టుంచే వచ్చి సంచేస్తూ ఉండగా చూచి సహదేవుడు అనేక బాణములు ప్రయోగించి పట్టి అతని చేతిలో ధనస్సు నరికినాడు ఇంకొక సరాసనాన్ని తీసుకొని నకులుడును అనిల సుతుడు దాకిన వారిన తండ్రి పెక్కమ్ముల నొప్పింప ఆ నకులుడు అనిల సుతుడు నాడే భీముడు వచ్చి తాకినారట సహదేవునకు సహాయంగా వారిని కొట్టినాడు అనేక బాణముల చేత అనేక సాయకంబుల నుంచి శకుని మై నరువది అమ్ములు నాటించిన అతని కుమారుడు లూకుడు కూడా వచ్చి తాకినాడు అతనిని శకునిని కూడా అనేక బాణముల చేత శరీరమంతా బడలు పడేటట్టు కొట్టినారు ముందు వెత్తులు కూడా నకులారు నంప వెళ్ళి ముంపేజి పొట్టు పల్లమున శరంగుంచే నన్నల ఎడలు సంతోషమందంగా చెలరేగి పడుతూ ఉన్నారటవులు గుడు ఒక్క తీవ్రమైన నరాజాన్ని ప్రయోగించి అతని తల నరికి పడవయించిన ఆడు నగులుడు తనయుడు శకుని కనుంగని శోకం బాస్తున్న కోరక నెత్తులు కనుగొనల ఎందు నిని చేముని చేసిన విదురు భాషణంబులు తలచన్న కుమారుడు పడేసరికి చూచి కరుడు వెంట పాపము శ్రవించగా పడింది సుమాగా ఆ విదురుని యొక్క మాటలు స్మృతికి వచ్చిన విషమంగా విదురుడు ఎంత చెప్పాడో అంతా ఇన్సుమా అని తలంచినాడు విదురుని వాక్యములు సహదేవు పైన మూడు నారాజములు నిఘటించిన సహదేవుని మీద తిరగబడి మూడు నారాజములు ప్రయోగించినాడు శకుని అవి వెసతుంచి అతని శరాసన ముందును వాటిన కుమారవరుడు ఆ వాటిని నరికి శకుని చేతిలో ఉన్న ధనస్సు నరికినాడు సహదేవుడు మాంగరవరుడందనిందిత పరాక్రముడై పొడుగడ్గ ఎట్టి దీప్తమిమల ముగ్గదమ్మన విభాషతి శక్తిని వైవ తోడుతో నవియున అనేక బాణముల నాటుడు సోనుడు నొప్పు చేసిన ఆ ముగ్గరము గదా మొదలైన సాధనములు అనేకం ప్రయోగించినాడు వాడు శకుని వాటినన్నింటినీ
నరికి పడగొట్టినాడు సహదేవుడు. సహదేవుడు నిద్రని ఎంగే నరికి ఏమంటాడు సహదేవుడు? తనకుంట ఎప్పు నేను ప్రతి ధర్మము నూది ఎత్తిమేమయ్య నిలుతుంది ఎప్పుగాక మహనీయుల ధర్మతనుభవాదులను బలికి దోదపు నెమ్మన తత్వల మంది దిప్పు మా చలము బలంబు నిర్పడే సచ్చిది మీ వివేకులందరు. అనేక విధములైనటువంటి మాటలు అవద్దు మహాపురుషులైనటువంటి ధర్మరాజాదులను మాట్లాడినావు. ఆ సభలో మా యొక్క చలము బలము పరాక్రమేమిటో చూపించినాము. మీ యొక్క అవివేకులు ఉన్నారే వాళ్ళంతా చచ్చినారు. బొమ్మ అవహరించిన వారిలో కురుకుల దాహకుండొక్కనుండు దక్కే నద్దురాత్తుండు సూతుతున్న భవతీయ శరమ్ము తాళ ఫలమ్ములకు గుడమ్మున వడవేసి పైన పుటుఫలమ్మున డొల్లలేసదా మామా పాలక నిలువుమి. ఆ మమ్ము దూషించినటువంటి వారు ఉన్నారే వారిలో కురుకుల దాహకుండున్నాడే ఆ దుర్యోధనుడు ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు. నీవు కూడా ఇక తొలగి పారిపోవద్దు సుమా. కర్ర పెట్టి తాటి పండుగరా పడగొట్టినట్టుగా నా బాణముల చేత నీ శరస్సు నరికి భూమి మీద పడగొడతాను. తొలగములను శరపు కొడుకున్న శరాసనము దునిమి గుర్రములను చంపి సారథిని నరికి పైన ఉన్నటువంటి యొక్క పతాకం గజమును నరికి ఆరు సాహసమున నిశ్చల శక్తి భుంజనాథని స్థలము వైవ శకుని ఉర్వీనాథ ఉదత్సలము వైవ శకుని సహదే ఉన్నది శాత ఫలమునను సోహక్తుడై నుంచి ఆ ఒక శక్తి తీసుకొని ప్రయోగించినాడట శకుని. దాన్ని సహదేవుడు ఒక నారాజ్యం ఉన్నది తీవ్ర నారాజ్యాన్ని ప్రయోగించి దాన్ని నరికి వహించినాడు. ఆ మూడు బాణములు ప్రయోగించి రెండు చేతులు నరికి హసద్వక్త విలాసమప్యసగనాభీలజ్జితి స్వాత పల్లహతిం గంధము దుంప మత్తకము డల్లం దొల్లె మేను మహిన్ని. ఆ చిరునవ్వు నమ్మి నవ్వినటువంటి వాడై ఆ కన్నాంతంగా లాగి ఒక్క దివ్య బాణాన్ని ప్రయోగించినాడు సహదేవుడు. దాని చేత తల చెగిపోయింది. తల ఆ అట్ట ఉన్నదే శరీరము రెండు భూమి మీద పడిపోయిన విషకునివే. కౌరవులతున్న ఎమ్ములకు మూలం ఒక శకుని దగ్గరాచి పేర్చిరంగా కౌరవుల ఎక్కదున్నయాని కావచ్చు కూడా మూలభూతుడు వాడు అటువంటి యొక్క శకునిని సంహరించి ఆ ధర్మతనయ బలంబులు నిజ శంఖంబులు పూరింప శౌర్యు పాంచజన్యరావమ్మన రోదసి నింపే. ఆ అర్జునుడేమో పాంచజన్యాన్ని పూరించినాడు శ్రీకృష్ణ స్వామి వారు. అర్జునుడు దేవరత్వాన్ని శ్రీకృష్ణ స్వామి పాంచజన్యాన్ని పూరించినారు. కబడి యూడమిడయో నవి ఎన్ని మోహమ్ములట్లు చేసి ఎమ్మోకల బడలు వడలు చేసి ఎల్లా సుహాసితులైన గని జనపతి శోకాక్రంతమై హతశేషులైన నిదిశను సైనికులం పురి కొల్పుకున్న వారులు రక్షక రైతులయ్యును తెంపు తెంపున శంకింపక ఆ సయ్యసాచి వదివినా. ఆటి సమయమునందు నీ కుమారుడు నాడే మహాధీరుడయ్యి ఎవరూ లేరు గనుక ఆ ఉన్న సైన్యాన్ని ప్రోత్సహింపజేసి పారిపోకుండా నిలువరింపజేసినాడు. అర్జునుడు చూచి తన శత్రు సింహాసన దోహమున నందుపోయి అవకురు రాదు తన చుట్టూనో బయలగుటయో గలయందు కట్టి జలంగు నా కౌంటే ఎలగను అది తలంగిపో వందలంచనుటయో. అర్జునుని యొక్క బాణ పరంపరల చేత మ్రందిపోయిన వెంట ఉన్న సైన్యములన్నీ కూడా తన చుట్టూ బయలైపోయింది. ఎవరూ లేరు. సైన్యమంతా నిరవశేషమైపోయింది. అది చూచి ఆ దుర్యోధనుడు పాండవులకు గోచరం కాకుండా తప్పించుకొని పోదలంచిన వాడయ్యేకేయుడు సంజయుడి కుమకమ్మయ్యే అలా ఉన్నాడు సుమాని కుమారుడు అని చెప్పగా ఆ సంజయుడు దిక్కుమకమ్మయ్యి ఆ ధృతరాష్ట్రుడు అట్లు మన సైన్యములు దిగటాడినప్పుడు కుంతి కొడుకులలో బలం ఎంత కలిగే మన సైన్యమంతా పోయిందని చెప్పినావు కదా. అట్టి సమయంలో ఆ పాండవుల యొక్క సైన్యం ఏమాత్రం ఉన్నది అప్పటికీ అక్కడ నా కొడుకెట్టి వాడయ్య చెప్పు మాయనుడు నతదిత్తులని నమ్మునిజపతికి నా కుమారుడు ఏమైనాడు
ఎలా ప్రవర్తించినాడో చెప్పవయ్యా సంజయ. సమయంలో పాండవులకు వారి పక్షమునందున్న సైన్యమున్నదే 2000 రథములు, 700 గజములు, 700 ఏనుగులు, 5000 గుర్రములు, 5000 గుర్రములు, 10000 కాలు మారిసి, 10000 మంది కాల్బలము ఉన్నది. సర్వ సైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్ఞుడు ఆ యుద్ధ రంగమునందు యుద్ధ భూమి ఎందు ప్రకాశిస్తూ ఉన్నది. సుమా ఈ సైన్యవంతంగాని అంత పోయిందట, ఏమీ లేదు, ఆ సర్వ శూన్యమైపోయిందట. ఆ ఏదో ఒక పలస పలసగా అక్కడక్కడ అక్కడక్కడ ఒకడున్నాడు. అటువంటి యొక్క సైన్యములు ఉండలేక నీ యొక్క కుమారుడు నాడి హయము దిగి గుర్రము దిగి ఆ గదాదండ్య ఆ గదాదండ్య ఉన్నది అది భుజమునందు పెట్టుకొని వెళ్ళిపోయాడు. తొలగి వెళ్ళిపోయాడయ్యా, ఏమి చెప్పుదు గురునాథ, ఏమి చెప్పేదయ్యా? అంబికే ఉందో మతమడికి యొక్క రుండును గత చేకుని రాత కాలనితో మతి తలచి తొలగిన ఒక యాపదలిట్టివి గలవే మొదటి పొద్దులకు నిందు. ఓ సంజయ రాజరాజు నవఖండములకు అధిపతి అటువంటి యొక్క దుర్యోధనుడు ఎవ్వరు చూడులేక ఆ గదాదండమును భుజమునందు పెట్టుకొని తారు ఒక్కడే కాలినడకను అలా వెళ్ళిపోయినాడు అంటే ఏమి చెప్పవచ్చునయ్యా? ఆ దైవతంత్రము ఎరింగింపుడయో సంజయుండి ఆ తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది అంటే సంజయుడేమంటాడు? ఏకాదశోహీషుడై పెంపున కొంపు ఉన్నప్పుడేడు వెనుక నొక్కరుడు తనలేక ఏకాకి అయిపోయే ఆ 11 అక్షౌహిణులు తన్ను కొలుస్తూ ఉండగా మహాదర్పంగా ప్రకాశించినటువంటి యొక్క రాజరాజు వెంట వచ్చేవాడు ఒక్కడు కూడా లేక ఏకాకి అయి కాలినడకతో వెళ్ళినాడు. ఉత్తర ముక్తి నట్టి తూర్పున నొక్కముడు ఉన్న దానిలో నడిగి ఉండు వాడుగా నటులవ్వనికి ధనిచ్చని విదురుని మాటలు మది తలంగి ఈశాన్య భాగంగా ప్రయాణం చేసినాడు. సుమా అక్కడ ఒక ద్వైపాయనమనే మడుగు పెద్ద మడుగు ఉన్నది. ఆ మడుగులో దాగి ఉండవలను అనే ఉద్దేశం చేత అలా వెళ్ళినాడు సుమంగా. సుడిసి చిక్కిన మూకలు వీకమైన నెత్తిన బొదివిన రసేషంబుగా సమయించి కృష్ణసారిత గమ్మును దవళహయమ్మును కపికేతనమ్మును నవ్వు నృజలచందనమ్మున పురందర నందనుండు బంధమిత్రాభినందుతుండయ్యప్పే. దాని తరువాత్యములు పుంచినటువంటి దీన్ని ఆ హనుమద్భజం చేత ప్రకాశించేటటువంటి యొక్క ఆ దేవత అగ్నిహోత్రమైన రథమునందు ప్రకాశించినాడు. సుమా అందరూ కొనియాడుతుండగా బంధుమిత్రులంతా కొనియాడుతుండగా అర్జునుడు ప్రకాశించినాడు. మూరు బ్రతికిపోయి ఆ కృపాచార్యులు కృతవర్ణ అశ్వత్థామాయి ముగ్గురు మాత్రం తప్పించుకున్నారు. సుమంగ సైన్యములో ఆ సమయం నుండు నన్ను కనుంగుని నవ్వుతూ సాత్వికి ఉద్దేశించి ఆ ఈ మధ్యలో ఆ సాత్వికి ఈ సైన్యుడు పట్టుకున్నాడట, తింటున్నాడు పాపం. ఆ ఇచ్చరంగంలో తిరుగుతూ నాకు శస్త్రాస్త్రములు నీకు శోకమని ఇచ్చాడు ఆ వ్యాస మహర్షి వరం, అందువలన ఆ తిరుగుతూ ఉన్నాయట. నీవు అడవి చేరి ఇదంతా ఈ కబుర్లన్నీ జారేస్తున్నావు అక్కడికని పట్టుకొని ఆ రథానికి వేసి పెగ్గచ్చాయట సంజీవుడి. వీని నేతికి బట్టిది వీటు బ్రతికి ఎదుట వర్తించి మనకు నెక్కేమి చేయున ప్రయోజనమిటి విడుమని నేల విడుతూ నీ ద్రోహితల దగ్గ నడుతున్నను చూ. అంటే సాధ్యకి ఈ సంజయుని ఎందుకయ్యా ఇలా కట్టినావు, అతని వలన మనకేమి అపకారం జరుగుతూ ఉన్నది, వాటి వలన ఏమిటి, వాడిని కట్టినందు వలన అన్నాడు. అంటే వీడికి మాత్రడు యోధుడు జోడి ఏమి లేదు, కారణంగా కట్టిన కారణం ఏంటి, ఓడది ముందు ఓడ తీసేసి వదిలేసాట ఒక్క పగలకొస్తా. ఏమనుకున్నావు, వచ్చి నీ ఉన్నే తిరగటానికి ఈ విషయం అంతా కూడా ధృతరాష్ట్రుడికి చెప్పటానికి నేను వినియోగించా, వినియోగిస్తే తిరుగుతున్నాడు, నీకేవో అపకారం చేశాడని చెప్పి కట్టావురా.
అనే వరకు ఆ వ్యాసమహర్షి వరకు ఆ శరీరం అంతా చెమటలు వచ్చిపోయినాయి. ఆ స్వామి తప్పు అపరాధం సుమా అని వదిలేసాయట. Thank you.